అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో శ్మశాన వాటిక నిర్వహణ బాధ్యత వివాదాస్పదమైంది. గతంలో నిర్వహణ బాధ్యతను సొసైటీకి అప్పజెప్పారు. అయితే సొసైటీ సభ్యులు 4 మేటీలు ఉండగా 5 మేటీలకు పంచుతున్నారని, వాస్తవానికి 4 మేటీలు కాగా 5 మేటీలు పంచడంతో వివాదం మొదలైంది. ఈ 5వ మేటీ మున్సిపల్ ఆఫీస్ కి పంచుతున్నారని నిర్వాహకులు చెప్పగా బాధితులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. అయితే ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సకాలంలో స్పందించకపోవడంతో మానస్తాపానికి గురైన ఓ బాధితురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాధితులకు మద్దతుగా మాలమహానాడు జిల్లా అధ్యక్షురాలు కమలమ్మ ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ ను కలిశారు. శ్మశాన వాటికలో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆమె వివరించడంతో కమిషనర్ తక్షణమే స్పందించి ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరి మేటీలు వారు సక్రమంగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు గాని విద్వేషాలు గాని తావు లేకుండా ఇరువురు కలిసి సానుకూలంగా వెళ్లాలని వారికి దిశా నిర్దేశం చేశారు. దాసు విషయము, దాసు నేను దాసు ఒకే వంశానికి చెందినవాళ్ళం సార్. ఇప్పుడు దాసు వచ్చిన నేను వచ్చినానంటే ఇక్కడ దాసు ఏమంటున్నానంటే సార్, గత 50 సంవత్సరాల నుంచి 4 మేటలతోనే నిర్వహిస్తున్నామని కలెక్టర్కు మన సీఎం గారికి ఎవరికి పడితే వాళ్ళకి అన్ని ఇచ్చినాం సార్. దాంట్లో ఎక్కడైనా 6 మేటలని మనం రాయలేదు, రిటర్న్గా రాయలేదు. అంటే 4 అనేది మన నోట్లో వస్తున్న మాట సార్. ఇంకా అదే 4 అంటే 4 వంశాలలో ఒక వంశానికి 4, ఒక వంశానికి 4 అట్లా ఉంటారు సార్. ఇప్పుడు నా వెనకాల 4 ఉంటారు సార్, ఈయన వెనకాల 4 ఉంటారు, ఈమె వెనకాల 4 ఉంటారు. కానీ అన్నీ మెన్షన్ చేయలేక 4 మేటీలు అని చెప్పి రాస్తున్నారు సార్. ఇక్కడ అందరూ కూర్చునే కంటేనా సార్ ఆరోగ్య నాకం సార్, ఆయన రాదు. ఆయన నేను వెనకాల నుండి నడిపిస్తాను, నేను వెనకాల ఒక అదృశ్య శక్తిని అన్నట్టు చెప్తున్నాను. అదృశ్య శక్తి అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీరు మా కోసం సార్ అన్ఎడ్యుకేటెడ్ కదా, దీనికి ఒక పులస్ కాపు సార్ ఉన్నప్పుడు కమిషనర్ గారు ఈ టైంలో ఈ పీరియడ్లో చేస్తున్నారని చెప్పుకోవడానికి మాకు ఒక చిన్న ఫేవర్ అయింది సార్. దీంట్లో ఎవరెవరికి దయపడింది వాళ్ళు ఒక్కసారి మీరు మీటింగ్ పెట్టగలిగితే మీ దగ్గర కొంచెం పద్ధతిగా మాట్లాడతాను సార్. నేను ఒకవేళ అందరిని పిలిపించినాను అనుకోండి రభస అవుతుంది. ఒక ఆఫీసర్ దగ్గర మాట్లాడే విధానం వేరు, బయట మాట్లాడే విధానం వేరు సార్. ఇఫ్ మీరు నా పేరు గోవిందమ్మ. గత 50 ఏళ్ళ నుండి మేము చేసుకుంటున్నాం. మున్సిపాలిటీ రుద్రభూమిలో, బుగ్గరామలింగేశ్వర రుద్రభూమిలో మేము శ్మశానానికి కాపరిగా ఉండి మేము 50 ఏళ్ళ నుండి మా అబ్బ కొడుకులు మా నాన్నగారు మేము అందరం చేసుకుంటే 20 రూపాయలు గుంత నుండి మేమే చేసుకుంటున్నాం. నా కదా 3 మేటీలకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం నెల నెల. ఇచ్చి పంపిస్తుంటే మన టక్స్ కానీ ఆరోగ్య పేపర్ విలేకరు, సాక్షి విలేకరు పేపర్ ఆరోగ్య ఏం చేసినాడు మాకు డబ్బులు ఇక్కకుండా మీకు లేదు మేటీ అని మమ్మల్ని అందరినీ ఆడాలను అది మీ మా ఇంటి మీదకి 20 ఇంటికి పంపించినాడు. కొట్టేకి 30,000 లెక్కించి వేరే వాళ్ళకు ఇచ్చి పంపించినాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ ఇప్పుడు 6 నెలల నుండి అతని దగ్గర పెట్టుకున్నాడు. 1 రూపాయి ఇలా కనీసం అంటే 3 లక్షల దగ్గర ఉండేది 4 మేటీలు. 4 మేటీలలో సంబు, బందెల, దొడ్డి, బింగి ఈ 4 మేటీలు ఉండేది. ఊరు పుట్టినాలుంటే 4 మేటీలు ఉండేది. మాకు మా 4 మేటీలు మాకు ఉండాలా, మేము డబ్బులు ఈ ఆరోగ్యకు మాకు సంబంధం లేదు, ఉండకూడదు. టక్స్ అది ఇది అని మామూలు బెదిరించి అది చేసి ఇది చేసి అంటాడు. అట్లా అని మాకు ఇప్పుడు కమిషనర్ గారు ఏమన్నారు? కమిషనర్ మీరు కలిసి చేసుకోండి, 4 మేటీలు వద్దుపో, మేము టచ్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పినాడు. హామీ ఇచ్చారు. మీరు ఒకటి రాసి ఇవ్వండి అర్జీ, నేను దాన్ని చేస్తాను అని చెప్పినాడు. తాడిపత్రి శ్మశాన వాటికలో కొన్ని వంశాలు మాత్రమే, కొన్ని వంశాలు అంటే ఒక బందెల వంశము, సంబు, సలాది, దొడ్డి ఇలాంటి వంశాలన్నీ శ్మశాన వాటిక నిర్వహిస్తూ వాళ్ళ జీవనం సాగించుకుంటూ ఉన్నారు. ఎంత అంటే గత 50 సంవత్సరాల నుంచి ఒక చిన్న పేపర్ ఇస్తేనే బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేంత, సారీ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేంత రీతిగా వాళ్ళు చేసుకున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. దాంట్లో ఆరోగ్య అనే సాక్షి విలేకరి తను నేను కూడా దీంట్లో రైట్ అని చెప్పేసి అందరినీ ఒక తాటి మీద నడిపించుకొని చేసుకోవాలనేసి ఇది చేస్తే పోలీసులు జోక్యం కలగజేసుకొని ఒక పులికి తీసుకొచ్చారు. మళ్ళా గత 6 నెలల కిందటే రోజు మున్సిపల్ కార్యాలయం వారు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ను జారీ చేసినారు. ఏమని, మీరు గొడవలు పడుతున్నారు, మాకు ల్యాండ్లార్డ్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి మేము ఒక నోటిఫికేషన్ ఇస్తాము, దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ వేసుకోండి అని చెప్పేసి ఒక నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. నోటీస్ బోర్డులో పెట్టడం జరిగిన తర్వాత 9 మంది అప్లికేషన్స్ వేసుకున్నారు.
తొమ్మిది మంది అప్లికేషన్లో ఒకటి సహాయ ట్రస్ట్ అనే అప్లికేషన్ కూడా పడింది. ట్రస్ట్ అనేది ఒక రిటైర్డ్ అయిన పీపుల్స్ డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రస్ట్ నిర్వహించుకుంటారు. ఇది గుంతలు తీసుకొని జీవనం సాగిస్తున్న వాళ్ళ మీదకి వచ్చి కడుపులు కొట్టి ట్రస్ట్ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టడం అనేది చాలా శోచనీయం. అది ఎందుకంటే తొమ్మిది మంది అప్లికేషన్లో ఒకటి ట్రస్ట్కు పోయింది. ట్రస్ట్కు ఎటువంటి అనుభవం లేకుండా కూడా మున్సిపల్ వారు ఒక వాళ్ళు మీరు చేసుకోండి అనేది ట్రస్ట్కి ఇచ్చేసినారు. ట్రస్ట్కి ఇచ్చిన తర్వాత ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆరోగ్య అనే వ్యక్తిని తీసుకొని ఆరోగ్య పేరు మీద రిజిస్ట్రేషన్, శ్మశానం అనేది మున్సిపల్ ప్రాపర్టీ, దాన్ని ఏం చేశాడంటే ఆరోగ్య తన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటూ మీకు చూపిస్తానన్నా, ఆరోగ్య పేరు మీద, ఆరోగ్య అత్తమామ పేరు మీద, ఆరోగ్య భార్య శ్రీజ అంగన్వాడీ టీచర్, ఆరోగ్య మరదలు శ్రీజ వాలంటీర్, ఆరోగ్య సాక్షి విలేకరి, అంటే సమ్ అమౌంట్ అనేది ఫర్ మంత్కి వస్తుంది వాళ్ళకి. వీళ్ళకు గుంతలు తీస్తేనే వస్తుంది డబ్బులు. అలాంటిది రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పేపర్స్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా దరిద్రం ఏంటంటే ఆరోగ్య వలన మున్సిపల్ ఆఫీస్లో ఏదో ఒక వర్కర్గా పనిచేస్తూ చనిపోయినాడు. 25 సంవత్సరాల కిందట చనిపోయినాడు. అతని పేరు మీద కూడా రిజిస్టర్ చేయించాడు దీంట్లో, బుడ్డదాసరి కుమార్ అని చెప్పి. అంటే ఆడవాళ్ళందరినీ పక్కన పెట్టి, చదువుకోనని పక్కన పెట్టేసి, ట్రస్ట్ కనిపెట్టేసి ఇచ్చేసుకొని వీళ్ళకందరికీ అన్యాయం జరుగుతుందనేసి మన మూడు రోజుల కిందట గోవిందమ్మ అనే ఒక ముసలావిడ ఇక్కడే మన మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా డీజిల్ పోసుకొని అంటించుకుంటా ఉంటే కమిషన్ గారు కనీసం లోపల ఉండి కూడా ఎవరి ఫండమెంటల్ రైట్ వాళ్ళదని చెప్పేసి బయటికి రాలే. సరే ఎట్టకేళ్లకు నిన్నటి నుంచి చేసుకుంటా ఉంది. దీంట్లో ఆరోగ్య అనే వ్యక్తి ఆయనకు ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది తాలూకా పోలీస్ స్టేషన్, అటెంప్ట్ మర్డర్ అని చెప్పి కృష్ణారెడ్డి మీద అతని మీద ఉంది. ఆ ఉన్నప్పుడు ఆయనకు ట్రస్ట్కు అర్హుడు కాదు. ఒక ట్రస్ట్ అనేది, ఒక శ్మశానం అనేది ట్రస్ట్కి ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. సెకండ్ థింగ్, ఆరోగ్య వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరే అనుభవించాలా శ్మశానాన్ని అనేది ఆయన ప్రాపర్టీ కాదు. అది 4 మేటీలు గత 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. 50 సంవత్సరాల నుంచి చేసుకుంటూ అది అట్లే కంటిన్యూ అవుతుంది. దాంట్లో వాళ్ళ వంశం కూడా, బుడ్డదాసరి వంశం కూడా ఉంది కాబట్టి 4 మేటీలు అందరూ చేసుకుంటారు. అందరూ చేసుకునేకి ఇప్పుడే నేను కమిషన్ గారితో మాట్లాడాను. సారు సావధానంగా విన్నాడు. నేను ఇమీడియట్గా వాళ్ళకు షోకాస్ నోటీసులు ఇచ్చేసి ట్రస్ట్కు, ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ని అందరినీ డిలేట్ చేసేస్తాను, వాళ్ళని ఎలిమినేట్ చేస్తాను. నాకు అవసరం లేదు. ముందు ఎలాగైతే 4 మేటీలు చేసుకుంటున్నారో అలాగే చేసుకోండి అని ఆయన ఇచ్చారు. మేము ఒక 5 నిమిషాల తర్వాత ఆయనకు ఒక పేపర్ కూడా సమర్పించడం జరుగుతుంది. మాకు కమిషనర్ గారు న్యాయం చేస్తారని ఒకే ఒక చిన్న ఆశతో వీళ్ళని తీసుకొని వచ్చాము. అలాగే శ్మశానంలో 2 ఉమ్మడి రాష్ట్రాలలో, 2 తెలంగాణలో, ఏపీలో తీసుకు